ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడానికి నిరసిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. రాజకీయ కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ చేశారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా పెద్దగా మరి నిన్న జరిగిన దురదృష్టకరమైన సంఘటన, ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం అనేది మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే ఈడీ కనీసం 21st ఇప్పుడు 19th రోజు సుప్రీంకోర్టులో కవిత గారు వేసిన పిటిషన్ పెండింగ్ ఉండగా కూడా మరి నిన్న వచ్చి ఇంట్లో చొరబడి మరి సోదాలు చేసి తదనంతరము అరెస్ట్ చేసి మరి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించడం జరిగింది. ఒక మహిళని కూడా చూడకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే శుక్ర శని ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి నిన్న తనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయనే కుట్రతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఈరోజు రాబోతా ఉంది. నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇవాళ 3 గంటలకు మీటింగ్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కావాలని చెప్పేసి ఎన్నికలలో కేసీఆర్ గారిని ఎంపీ ఎన్నికలలో ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కొద్దే మరి నేను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో తను వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు, దాని యొక్క డిసిషన్ రాబోతున్న సందర్భంలో 19 నాడు కేసు ఉన్నది కాబట్టి ఆ కేసు తదనంతరం కూడా తనను అవసరమైతే కోర్టు డిసిషన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. కానీ నిన్న ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే దాంట్లో మరి నిన్నటికి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలను కానీ గౌరవ కేసీఆర్ గారిని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనే కుట్ర కనబడతా ఉంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరెస్టు చేసినా, ఎంతమంది ఈడీలు వచ్చినా, ఎంతమంది మోడీలు వచ్చినా కానీ అక్రమ అరెస్టులు చేసినప్పటికీ భయభ్రాంతులకు గురి చేసినా భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల భరోసా ఉంది, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది. రేపున్ననే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతాం, ప్రజలకు మెజారిటీ చూపెడతాం. భయభ్రాంతులకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. ఎలక్షన్లలో ఎవరిని కూడా మభ్య పెట్టడమో లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికరమైన అరెస్టు చేసి భయపెట్టడమో చేయడానికి వీల్లేని పరిస్థితి ఉండాలి ప్రజాస్వామ్యం అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా అరెస్టు చేసి అక్రమంగా అరెస్టు చేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే మానుకోవాలి. కవిత గారి అరెస్టు ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని విడుదల చేయాలి. ఎలక్షన్లు సాఫీగా జరిగే విధంగా చూడాలి. 19 నాడు సుప్రీంకోర్టు ఏ డిసిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ ప్రకారం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం, దానికి కట్టుబడే ఉంటాం. కాబట్టి అందరం కూడా కోర్టు డిసిషన్ కట్టుబడి ఉన్నాం. మరి అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అరెస్టులు అయితే అరెస్టు లేదంటే కోర్టు ఏ డిసిషన్ ఇస్తే ఆ డిసిషన్ ఫాలో కావాలి. కానీ శుక్రవారం నాడు వచ్చి శనివారం ఆదివారం చూసుకొని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడము లేకపోతే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించాలని, ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయాలనేది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవాలి. ప్రజల మన్నడితోని ప్రజాస్వామ్యం ముందుకు రావాలి తప్ప ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పేసి ఈడీని డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసిన కవిత గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.